యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అమ్మవార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రమంతా కూడా శుభసేమల ఫలితంగా ఉండడం కోసమే ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యాన్ని బాగుండాలి అని చెప్పి సంకల్పం చేసుకుని ప్రజాధికారులు ప్రభుత్వాలు నిర్భయంగా భగవంతుడి సేవ భాగవత సేవ అవిచ్ఛిన్నంగా జరగాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సుదర్శన నారాయణ యాగాన్ని సంపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజ కైంకర్యాన్ని ఈ రోజున జరిగే అన్ని కైంకర్యాల్లోనూ కూడా ముఖ్యమంత్రి గారి గోత్రనామాలతో జరిపించడం జరిగింది. ప్రజలందరూ కూడా సేవించండి. దినాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో లోక కళ్యాణార్థం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుపడాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా సమస్త జనానికి ఈ కరోనా వ్యాధి నుండి విముక్తి కలగాలని ఈరోజు ఆలయ సిబ్బంది అర్చక సిబ్బంది అందరూ కూడా స్వామివారిని వేడుకుంటూ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ లక్ష పుష్పార్చనలో అర్చక సిబ్బంది ఆలయ సిబ్బంది స్థానిక వర్తక సంఘం వాళ్ళు దుకాణదారులు భక్తులు అందరూ కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఆరోగ్య శరీర ఆరోగ్య కేంద్రం ప్రజాపాలన ప్రభుత్వ కేంద్రం.